ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశమవుతోంది. క్యాబినెట్ అజెండాలో నాలుగు అంశాలున్నాయి. అందులో ఎక్కువగా కొత్త సచివాలయ భవన సముదాయంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం. దాదాపు రెండు నెలల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశమవుతోంది. ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాలపై చర్చించనున్నట్టు ప్రకటించారు. సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్కిటెక్టులతో 2 సార్లు సమావేశమై సెక్రటేరియట్ నమూనా ఖరారు చేశారు. ఈ నమూనాపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చిస్తారు. వైరస్ తీవ్రత పెరుగుతూ ఉండడంతో విద్యారంగంపై కూడా చర్చించనున్నట్టు సీఎంఓ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పల ఎంట్రన్స్ పరీక్షలు, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని ఎప్పుడు నిర్వహించాలి, స్కూళ్లు, కాలేజీలు మళ్లీ ఎప్పుడు తెరవాలి అనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో కేంద్రం ప్రకటించిన కొత్త విద్యా విధానం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియంత్రిత వ్యవసాయ విధానం అమలవుతున్న తీరుపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ విధానం రైతులు పాటిస్తున్నారు అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సీజన్లో పగడ్బందీగా నియంత్రిత వ్యవసాయ విధానం అమలు చేయాలని చూస్తున్నారు. అమలు తీరును సమీక్షించి కొన్ని సూచనలు చేయనున్నారు. ఇప్పటికే జారీ చేసిన పలు ఆర్డినెన్స్లు, నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి చర్చించి ఆమోదించాక పబ్లిక్ అపాయింట్మెంట్ ఆర్డర్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. దీనిపై అదే రోజున కుదరకపోతే 15 ఆగస్టున సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 లేదా 61 ఏళ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనివల్ల ఆర్థికంగా ఎంత భారం పడుతుంది అనే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించే బాధ్యతలను వేతన సవరణ కమిషన్కు ప్రభుత్వం అప్పగించగా 3 నెలల కిందటే నివేదికను అందజేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించి 3 డిఏలతో పాటు పీఆర్సీ, వయోపరిమితి పెంపు వంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 1 డిఏతో పాటు వయోపరిమితి పెంపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం. శ్రావణ మాసం కావడం, 17వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో 15వ తేదీలోపే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుసు. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 600 నుంచి 1000 మంది ఉద్యోగ విరమణ చేస్తూ ఉంటారు. ఆగస్టులో ఏకంగా 1200 నుంచి 1400 మంది రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి. టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తనొక్కడికే ఎక్స్టెన్షన్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశం ఉందని, అందరితో పాటే తనకు మేలు చేయాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉద్యోగులు, టీచర్ల వయోపరిమితి 58 ఏళ్లు ఉండగా 4వ తరగతి ఉద్యోగులకు